హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మనింటి మమతా ఈరోజు స్పెషల్ స్పెషల్ డెలిషియస్ స్వీట్ అంటే మన పాతకాలం స్వీట్ అనేది మీకు షేర్ చేయాలనిపించింది నాకు సో తప్పకుండా వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి సింపుల్ అండ్ బెస్ట్ వే అనమాట ఇలా కజ్జికాయలు చేసుకోవడము ఇంకా కజ్జికాయలు చేసుకోవడం మాకు రాదా అంటారా కాదండి అందరికీ వచ్చు కానీ కొంతమందికి కొన్ని టిప్స్ తెలియదు కదా అందుకని నేను చిన్న టిప్స్ పాటించమని చెప్తున్నాను అంతే మీకు నచ్చితే పాటించండి లేదు మీకు మాకు వచ్చు అంటే స్కిప్ చేయండి దానికి ఏముంది ఓకేనా పో సో వెళ్ళిపోదామా వీడియోలోకి ఇలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే మనం కజ్జికాయలు అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇంకా ముందుగా వచ్చేసి నేను ఒక కప్పు బెల్లం అందులో రెండు ఇలాయచీలు యాలక్కాయలు ఇంకా పుట్నాల పప్పు అంటే ఇది స్టఫింగ్ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట వన్ కప్ బెల్లం వన్ కప్ పుట్నాల పప్పు ఇంకా కజ్జికాయలు అంటారు మా తెలంగాణలో అయితే గర్జలు అంటారు ఇంకా హిందీలో అయితే గుజియా అంటారు సో ఇంకా వేరే వేరే అంటే స్టేట్స్లో మనం రకరకాలుగా పిలుచుకోవచ్చు సో ఇలా అని నేను చెప్తున్నాను ఇంకా పుట్నాల పప్పు స్టఫింగ్ అనమాట చాలా బాగుంటుంది నార్మల్గా అయితే మనము రవ్వతోటి చేస్తారు పిండితో చేస్తారు చాలా రకాలే చేస్తారు కానీ పుట్నాల పప్పు బెల్లం అయితే సూప్ సూపర్ కాంబినేషన్ అనమాట ఇలా వన్ కప్ బెల్లం వన్ కప్ పుట్టినాల పప్పు రెండు ఈ అలక్కాయలు ఇలాయచీలు వేసి మిక్సీ మంచిగా గ్రై పట్టేసుకోవాలి ఇలా పౌడర్ కింద అయిపోవాలి ఆ తర్వాత దీంట్లో ఒక వన్ స్పూను నెయ్యి వేసుకొని ఇలా చక్కగా చేతులతోటి అంతా కలిసేలాగా కలుపుకోవాలి అనమాట ఎందుకు అలాగంటే మనకి కజ్జికాయలు రెడీ అయినాక మనం తింటూ ఉంటే ఇట్లా పౌడర్ కింద వచ్చేసి కింద పడుతుంది కదా అలా చూర చూర పడకుండా మనకి ఇలా మెత్తగా ఉండిపోతుంది అనమాట లోపల స్టఫింగ్ ఆ తర్వాత ఏ కప్పుతోటి అయితే మనం పుట్నాల పప్పు బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి పిండి తీసుకోవాలి నేనైతే ఇక్కడ మైదాపిండి తీసుకున్నాను ఒకవేళ మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే మనము గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు సో ఆ తర్వాత దీంట్లో ఒక టూ స్పూన్స్ నేను నెయ్యి కానీ డాల్డా కానీ ఏదైనా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇలా మనము కలిపేసాలి పిండిలో ఇలా ముద్ద కింద వస్తే మనకి పర్ఫెక్ట్ పిండి రెడీ అయినట్టు అనమాట చాలా గుల్ల గుళ్ళగా వస్తాయి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి ఇంకా తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ పిండి ముద్ద మనం చపాతీ పిండి చేసుకుంటాం కదా పూరి పిండి అలాగే తడుపుకోవాలన్నమాట చాలా ఈజీ అనమాట ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత క్రంచీగా అండ్ ఎంత టేస్టీగా కూడా ఉంటాయో రవ్వతోటైతే అందరూ చేస్తారు కానీ ఒకసారి పుట్నాల పప్పు అండ్ బెల్లంతో చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటాయి అనమాట ఇంకా తర్వాత దీన్ని మనం ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలన్నమాట ఏదన్నా గిన్నె పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి ఆ తర్వాత టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక చూడండి నేను ఎక్కడ కూడా నాకు చేతులకి మనకి పిండి ఇలా అండ్లో ఫింగర్ అనేది గుచ్చితే ఎక్కడ కూడా పిండి అనేది అంటుత అంటట్లేదు అలా మనము చేసుకోవాలన్నమాట ఇంకా ఆ తర్వాత చిన్న చిన్న ఉండాలి బాల్స్ చుట్టుకోవాలి మనం చిన్న చిన్న పూరీస్ చేసుకోవాలన్నమాట వీటితోటి చాలా బాగుంటాయి అండ్ ఈజీ కూడా మన హాఫ్ అన్ అవర్లో అయిపోయే అయిపోయే రెసిపీ అనమాట ఇది మనకి ఎప్పుడన్నా తినాలి అనిపిస్తుంది స్వీట్స్ డిఫరెంట్ స్వీట్స్ అండ్ ఇది ట్రెడిషనల్ డిష్ అనమాట ట్రెడిషనల్ రెసిపీ మన అమ్మమ్మ కాలం నుంచి చేస్తున్నారు సో ఇంకా మనం ముందుకు వచ్చేసాయి ఆయుధాలు ఆయుధాలు ఏంటంటారా చూడండి ఇప్పుడు మనం కజ్జికాయలు చేయాలి కదా సో వాటికి ఇవన్నమాట ఆయుధాలు ఇదొకటి స్పూన్ ఉంటుంది ఇలా గిలకలాగా తిరుగుతుంది అది కట్ చేయడానికి అనమాట ఒకవేళ అది లేకపోతే ఇలాంటి మనకు అచ్చులు కూడా వస్తాయి మనకి ఎంతో లేదండి అది జస్ట్ టెన్ రూపీస్ మీరు అచ్చంగా టెన్ రూపీస్ ఏ వింటున్నారు అంతే రేట్ అండి అది మనకి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది నార్మల్ మనకి బండి పైన ఇలాంటివి బాగా దొరుకుతాయి జస్ట్ టెన్ రూపీస్ మాత్రమే అది చాలా పనికొస్తుంది తెలుసా సో ఇలా తర్వాత మనం ఇలా పూరీల కింద ఒత్తుకొని మన కజ్జికాయలు చేసుకున్నాం కదా అది అచ్చు అందులో ఇలా పూరి పెట్టేసి దాంట్లో వన్ స్పూను వేసుకోవాలి అండ్ ఇది మంచిగా మరీ చిన్న సైజు కాదు మరీ పెద్ద సైజు కాదు మీడియం సైజు అండ్ ఇలా చేసుకుంటే ఏంటంటే మనకు అన్నీ ఈక్వల్ సైజులో వచ్చేస్తాయి అనమాట ఒకటే సైజులో వచ్చేస్తాయి సో ఇందులో వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కూడా వేసుకోవచ్చు నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఆ తర్వాత చుట్టూ రౌండ్గా మనం వాటర్ అనేది అప్లై చేయాలన్నమాట అండ్ మరీ ఎక్కువ అప్లై చేయకూడదండి అతుక్కుపోతుంది లైట్గా అప్లై చేసుకుంటూ ఇలా రౌండ్గా చుట్టూ అప్లై చేసి దీన్ని నెమ్మదిగా స్లోలీగా ప్రెస్ చేయడమే అంతే చూసారా ఎంత సింపుల్ కజ్జికాయలు అనేది ఓ మనకి ఎంతో కష్టం అనేది చేయడమే మానేస్తారు చాలామంది చాలా ప్రాసెస్ ఉంటుంది చాలా కష్టం పడాలి అనేసి అనుకుంటారు కానీ ఇంత ఈజీ అని మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది చూడండి ఇంకా దీన్ని మనము నెమ్మదిగా తొలగించుకుంటూ ఉండాలి సో ఇది నేను ఫస్ట్ చేశాను కాబట్టి ఇలా చూసారా అండ్ ఎంత బాగా వచ్చిందో చూడండి షేప్ అనేది చూడండి Addan paina design could uh and perfect కరెక్ట్గా ఎంత మీడియం సైజులో ఈక్వల్ అన్నీ ఇలా దీంతో వేస్తే అన్నీ ఈక్వల్ సైజెస్ వస్తాయన్నమాట మీకు అలా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చింది అనేసి నాకు నేనే మురిసిపోతున్నాను అనమాట ఇంకా నేను అన్ని పూరీస్ ఇలా తాల్చిపెట్టేసుకున్నాను అన్నీ ఇలా మనం ముందుగానే పూరీస్ అన్నీ తాల్చిపెట్టేసుకొని ఒకటి తర్వాత ఒకటి ప్రెస్ చేసుకుంటూ ఈజీగా తొందరగా చేసుకోవచ్చు అనమాట ఇంకా అదొకటి అచ్చు వేసేది చెప్పాను కదా ఒకవేళ మా దగ్గర అచ్చు లేదు ఎలా చేసుకోవాలి అంటే ఇదొకటి తోటి ఇలా గిలకలాగా ఉంటుందన్నమాట అనమాట దొరుకుతుంది మార్కెట్లో చాలా ఈజీగానే దొరుకుతుంది మనకు స్టీల్ షాప్లో అలాంటి షాప్స్లో ఉంటాయి అన్నమాట ఇవి ఇంకా ఇలా మనం ఇదైతే పాత కాలం నుంచి ఉంది ఈ స్పూన్ అయితే ఇలా మనము మళ్ళీ అందులో స్టఫింగ్ పెట్టేసి వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ స్టఫింగ్ పెట్టేసి మళ్ళీ చుట్టూ వాటర్ ప్రాసెస్ అయితే సేమ్ అండి మనము అచ్చుకి వేసుకున్న చుట్టూ వాటర్ పెట్టాల్సిందే అండ్ ఇలా చేయితోటి మనం చేసుకున్న వాటర్ పెట్టాల్సిందే సో ఇలా ప్రెస్ చేయాలన్నమాట కంపల్సరీ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే లోపల స్టఫింగ్ అనేది బయటికి రాదనమాట మనం ఆయిల్లో వేస్తే మనం ఇచ్చుకొని మొత్తం ఆయిల్ అంతా ఈ పిండి మిశ్రమం అయిపోతుంది బాగుండదు నల్ల నల్లగా మారిపోతుంటాయి సో అలా కాకుండా మనం గట్టిగా ప్రెస్ చేయాలి ఆ తర్వాత ఇలా నేను చెప్పాను కదా స్పూన్ ఇలా గిలక ఉంటుంది జస్ట్ వీల్లాగే ఉంటుందన్నమాట ఇలా తిప్పుకోవడమే అనమాట చిన్నపిల్లలకైతే బాగా ఈజీ అనమాట ఇలాంటివి చేస్తూ ఉంటారు సో వాళ్ళకి ఇలా ఇచ్చామనుకోండి ఈజీగా చేసేది కాకపోతే మనం చూసుకోవాలి దాన్ని ప్రెస్ చేయాలి లేకపోతే ఇచ్చుకునే ప్రమాదం ఉంది సో అలా అనమాట ఇది వచ్చేసి పాత కాలం అమ్మమ్మల కాలం నుంచి చేస్తున్నారు అలా స్పూన్ సాయంతో అలా కట్ చేయడం అండ్ ఇంకొకటి థర్డ్ ప్రాసెస్ ఏంటంటే మా దగ్గర అచ్చు లేదు స్పూన్ లేదు అప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ థర్డ్ నేను చూపిస్తున్నాను ఇలా మళ్ళీ పెట్టేసుకొని స్టఫింగ్ మళ్ళీ ఇలా వాటర్ అద్దుకొని చక్కగా ప్రెస్ చేయాలి చుట్టూ ప్రెస్ చేయాలి మళ్ళీ కొంచెం పైన వాటర్ అనేది తడి మరీ ఎక్కువ కాదు జస్ట్ తడి అద్దుకోవాలి ఆ తర్వాత ఇలా చుట్టేసుకోవాలి ఇదైతే ఇంకా ఈజీ ప్రాసెస్ ఇది ఈజీ ప్రాసెస్ అండ్ ఇంకా డిజైన్ చూడటానికి కూడా భలే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది కాకపోతే ఇది మనం ఇలా చుడుతున్నాం కదా అది లావుగా ఉండి ఉడకదనమాట తొందరగా సో ఇలా ఈ ప్రాసెస్ కూడా చేయొచ్చు చాలా బాగుంటాయి ఇలా కూడా డిజైన్ ఇంకా మనం డిజైన్ చేయాలి అంటే ఇలా కూడా చేసుకోవచ్చు చ చూసారా ఎంత చక్కగా వచ్చాయి సో నేను మీకు త్రీ వేస్ చూపించాను ఏ వే అయినా చేసుకోవచ్చు మన ఇష్టము ఇంకా మనకు చా మనకి స్పూన్ లేదు అచ్చు లేదు ఇలా మనకి చుట్టడం రాదు అంటే కూడా మనం నైఫ్ తీసుకొని కూడా రౌండ్గా కట్ చేసుకోవచ్చు నేను స్పూన్తోని కట్టింగ్ చూపించాను కదా అలాగే నైఫ్తో కూడా అంటే చాకుతోటి కూడా కట్ చేయచ్చు సో అది కూడా ఫోర్త్ ప్రాసెస్ నేను చూపించలేదు మీకు సో ఇలా అనమాట ఇలా కొన్ని చేశాను అండ్ అచ్చులతోటే ఎక్కువ చేశాను అనుకోండి నేను నాకు చాలా అదే ఈజీ అనిపించింది అనమాట ఇంకా ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి డీప్ ఫ్రై ఐటమ్ అనమాట సో ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు మనకి ఇంత ఆయిలీ ఆయిలీ ఫుడ్ అని ఏం కాదనమాట ఇది అండ్ ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి ఫైవ్ మినిట్స్లో ఫ్రై అయిపోతాయి ఆయిల్ వేడి ఉండాలి కానీ ఫైవ్ జస్ట్ ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ సో ఇంకా ఆయిల్ వేడికి ఇచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి మరీ హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో నేను ఇలా వేసాను చూసారా అప్పుడే ఒక సైడ్ కాలిపోయాయి అండ్ ఇంకో సైడ్ మనం తిప్పుకొని కాల్ చేసుకోవడమే అనమాట చూసారా ఎంత పొంగిపోయాయో అవి చాలా గుల్లగుల్లగా క్రిస్పీగా క్రంచీగా ఎమ్మీగా ఉంటాయి అనమాట సో ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని ఆ తర్వాత మనం అన్నిటినీ తీసేసుకోవటమే అనమాట చూసారా ఎంత ఈజీగా కజ్జికాయలు అనేది మనం ఇంట్లోనే మన హైజనిక్గా మనం ఎంత బాగా చేసేసుకున్నామో మనం రవ్వ వేయించడం కానీ ఇలా కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇంకా రవ్వ వేయించుకోవాలి కొబ్బరి తురుముకోవాలి అవన్నీ పెద్ద ప్రాసెస్ లేకుండా సింపుల్గా పుట్నాల పప్పు బెల్లం ఉంటే సరిపోతుంది సో అవి మిక్సీ పట్టేసి ఎంత చక్కచక్క అరగంటలో చేసేసానమాట నేనైతే సో నేను వన్ కప్పు మీకు క్వాంటిటీ చెప్పాను కదా వాటితోటి థర్టీ పీసెస్ అన్నమాట నాకు కరెక్ట్గా చూసారు అన్నీ ఈక్వల్ సైజ్లోనే ఉన్నాయి సో ఇవన్నమాట కజ్జికాయలు గరిజలు గుజియా సో ఇవి నేను ఎమ్మిగా ఇలా తయారు చేశాను ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి ఇలా ఈజీగా స్నాక్స్ పెట్టేసి ఒకసారి చూడండి మమ్మీ మళ్ళీ చెయ్యి అని చెప్తూ ఉంటారు సో నచ్చిందా ఫ్రెండ్స్ మీకు నచ్చితే వెంటనే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్